డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని ఎంత చిత్తశుద్దిగా ఆరాటపడ్డారో, తపించారో, ఏర్పాట్లు చేశారో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని భావిస్తా ఉన్నా. ఇవాళ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. కడపలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఇవాళే కాదు, మొట్టమొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అండగా నిలబడినటువంటిది కడప జిల్లా. చంద్రబాబు నాయుడు గారి జిల్లా కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడలా. ఎప్పుడు మాకు మొన్న 8 సీట్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారికి 6 వచ్చాయి, మెజార్టీ సీట్లు మేము గెలుచుకున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నా అంటే సొంత ప్రాంతంలో అత్యధికమైన పలుకుబడి ప్రేమాభిమానాలు చూరగొన్నటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ఆ జిల్లాలో ఏదో ఒక విధంగా చిచ్చుపెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ప్రాపగాండ చేస్తున్నారు.